హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులు అండి. మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తుందండి. ఇవాళ మనము అల్లం పచ్చడి చేసుకుంటామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మినప్పప్పు అండి, చిన్న కప్పుకి అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు మినప్పప్పు ఉంటుంది, వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. ఇది వేగిన తర్వాత పచ్చిమిర్చి అండి, మనం కారాన్ని తగ్గట్టు వేసాను. ఇక్కడ ఒక 10 కాయలు వేసానండి, నేను తుంచేసుకున్నాను రెండుగా. చూడండి బాగా మగ్గాలి పచ్చిమిర్చి. మగ్గేలోపు మనం అల్లం కూడా సన్నగా తరిగి ముక్కలు చేసి పెట్టాను. 1 కప్పు అల్లం అండి, ఇది 100 గ్రాములు దాకా ఉంటుంది. ఇలా వేసుకొని అల్లము పచ్చిమిర్చి బాగా మగ్గాలండి ఆయిల్లో. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి, అల్లం మంచి వాసన వస్తుంది. చూడండి బాగా మగ్గిపోయింది, ఇలా మంచి కలర్ రావాలండి. ఇప్పుడు ఈ టైంలో ఉసిరికాయ అంతా చింతపండండి, నొక్కి చూపిస్తున్నాను. దాన్ని విడివిడిగా తీసి వేసుకొని చింతపండు కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మగ్గనిద్దాము. ఇది వింటర్లో చాలా బాగుంటుందండి, మంచిది కూడా ఆరోగ్యానికి. అల్లం పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చింతపండు కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గనిద్దాము. చూడండి ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వేసేయండి. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. వేసుకొని బెల్లం అండి పొడి చేసి పెట్టాను, ఇక్కడ 1-3 స్పూన్స్ బెల్లం ఉంటుంది వేసాను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదిపై ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకొచ్చేద్దాము. ఇలా కచ్చాపచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు కాంచి గోరువెచ్చగా వేసుకోండి పచ్చడికి. అప్పుడు మనం నిల్వ ఉంచుకున్న 15 రోజుల దాకా బాగుంటుంది ఫ్రిడ్జ్లో, టిఫిన్స్కి అన్నిటికీ బాగుంటుందండి పచ్చడి. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనము గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము. చూడండి చేసుకొని ఇప్పుడు మనం తిరగమాది పెట్టానండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 3 వేసి తిరగమాది పెట్టి ఒకసారి కలిపేద్దాము. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలోకి, దోశకి, చపాతీకి దేనికన్నా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా గారెలోకి ఇంకా బాగుంటుంది. ఇవాళ నేను గారెలు చేశాను, అందుకని చేశాను అల్లం పచ్చడి. మన వీడియోలో ఆల్రెడీ గారెలు పోస్ట్ చేశానండి, కాబట్టి ఇప్పుడు తీలేదు వీడియో. అల్లం పచ్చడి చేశాను, చూపించాను మీకు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వింటర్లో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం పచ్చడి. చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.